వెస్ట్ బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 15 చేరింది. డార్జిలింగ్ జిల్లా న్యూజల్పాయి గుడి దగ్గర కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వెళ్లి ఢీకొట్టింది గూడ్స్ రైలు. ఘటనలో గాయపడిన 60 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాధితులను పరామర్శించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. చనిపోయిన వారికి సంతాపం తెలిపారు రాష్ట్రపతి, ప్రధానమంత్రి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రైలు గూడ్స్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు గూడ్స్ రైలు పైలట్ సహా 15 మంది చనిపోయారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు బయలుదేరింది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు. తెల్లవారుజామున న్యూజల్పాయి గుడి దగ్గర కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి గూడ్స్ రైలు వేగంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద బాధితులకు ఎక్సగ్రేషియా ప్రకటించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000 పరిహారం ఇస్తామని ట్వీట్ చేశారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం ఉంటుందన్నారు. మరోవైపు బాధితులకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి మృతులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు మోదీ. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ మీదే ఉందని తెలిపారు. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. తర్వాత ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు అశ్విని వైష్ణవ్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ హువా హై, అభీ రెస్టోరేషన్ పే పూరా ఫోకస్ హై. యే మెయిన్ లైన్ హై, యే పాలిటిక్స్ కా సమయ నహీ హై. అభీ సారా ఫోకస్ హోనా చాహియే. रेस्क्यू और रेस्टोरेशन पे पैसेंजर सेफ्टी के लिए बहुत बड़ा फोकस है, कंप्लीट फोकस है. जैसा आपने आप स्वयं जानते भी हैं, मैं इसके बारे में बाद में डिटेल में चर्चा करूंगा. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రమాద ఘటన దురదృష్టకరమని ట్వీట్ చేశారు. రైల్వే శాఖపై ఆమె మండిపడ్డారు. రైల్వే శాఖకు ప్రయాణికుల ప్రాణాలంటే లెక్కే లేదని విమర్శించారు. బీజేపీ సర్కార్ ఎన్నికలను మాత్రమే పట్టించుకుంటుందని మండిపడ్డారు. హ్యాకింగ్, రిగ్గింగ్, మానిపులేషన్ పైనే బీజేపీ ఫోకస్ పెట్టిందన్నారు మమతా బెనర్జీ. జస్ట్ లైక్ ఇట్స్ ఎ ఫ్యాషన్, బట్ దే డోంట్ టేక్ కేర్ అబౌట్ ద ప్యాసింజర్స్ అమెనిటీ. ఐ యామ్ సారీ, ఐ వర్క్ యాజ్ ఎ రైల్వే వర్కర్, సో ఐ నో ద థింగ్స్. Even they are not taking care for the railway officials, railway engineers. They are trying their best, but this government is careful only to take so many measures about the election, how to go for hacking. యాక్సిడెంట్ జరిగిన రైలు ఇంజిన్ కు కవచ్ టెక్నాలజీ లేదనుకుంటున్నానని అన్నారు రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్ త్రివేది. కవచ్ వల్ల ప్రయాణిస్తున్న రైలు ముందు మరో ట్రైన్ ఉంటే ఆటోమేటిక్ గా ఆగిపోతుందని చెప్పారు. ఎదురెదురుగా 2 రైళ్లు వచ్చినా నెమ్మదిగా వేగాన్ని తగ్గించి ఆగిపోతాయని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయన్నారు దినేష్ త్రివేది. A red light where it tells the loco pilot to stop, and if the loco pilot doesn't see the red light, and if you have kavach, which is a great system of safety, then automatically it stops. Possibly this, I'm just guessing, possibly this engine did not have kavach. వెస్ట్ బెంగాల్లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం తర్వాత నార్త్ దినాజ్పూర్ కు చేరుకుంది. అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మిగిలిన బోగీలతో రైలును దినాజ్పూర్ కు తరలించారు అధికారులు. ప్రయాణికులకు ఆహారం, నీటిని అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ ఒక్కసారిగా కుదుపులకు గురైందన్నారు ప్యాసింజర్స్. తాము ప్రాణాలతో బయటపడడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఫోర్ మే లాస్ట్ మే హారా 66
67-68 हमारा सीट नंबर था जी। धक्का हुआ है हमारे आगे वाली सीट में, मतलब दो सीट आगे तो वो इतनी जोर से गिरे उनके सर में चोट भी लग गई है। రైలు ప్రమాదంతో 19 రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. ప్రమాద స్థలం దగ్గర రైల్వే ట్రాక్ ను పునరుద్ధరిస్తున్నారు సిబ్బంది. ట్రాక్ ను బాగు చేసిన తర్వాత రైల్వే సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు అధికారులు.